संगारेड्डी जिल्ला पटांचेरु नियोजकवर्गंलो एन्निकल प्रचारं निर्वहिंचारु बीएसपी अभ्यर्थि नीलम मधु तेल्लापूर्लो इंटिंटिकी तिरुगुतू एनुगु गुर्तुकु ओटेसि तननु गेलिपिंचालनि कोरारु नियोजकवर्गंलो इप्पटिवरकु अंतंत मात्रंगाने अभिवृद्धि जरिगिंदनि तननु गेलिपिस्ते गुड मार्निंग पटांचेरु द्वारा समस्यलनु परिष्करिस्तामन्नारु గూడెంపల్లెడేం చెప్తుండో తొమ్మిదేళ్ల నుంచి వచ్చి మీకు మల్లన్న గుడి కట్టిస్తాం మీకు ఎల్లమ్మ గుడి కట్టిస్తాం మీకు మీకు వీరబల గుడి కట్టిస్తాం మీకు వచ్చి కుల సంఘాల భవన్ కట్టిస్తాం ఇవన్నీ మేము కట్టుకుంటాం తరా ఇవన్నీ మేము కట్టుకుంటాం కానీ మా బతుకులు ఎప్పుడు మారాలి మా బహుజన బతుకులు ఎప్పుడు మారాలి మా ఎస్సీలో ఎప్పుడు మారాలి మా బీసీలకు ఎప్పుడు మారాలి మా మైనార్టీ సోదరులకు ఎప్పుడు మారాలి మా క్రిస్టియన్ సోదరులకు ఎప్పుడు మారాలి అన్ని వర్గాలలో ఉన్న బిడ్డలు పేదవర్గ బిడ్డలు రెడ్డి సోదరులు పేద వర్గంలో ఉన్న రెడ్డి సోదరులు మారాలి అందరికీ కూడా నీలమ్మదు గెలిచిన తర్వాత మీ మున్సిపాలిటీలో 200 ఎకరాలు ఇంకా ఖాళీ భూమి ఉంది గవర్నమెంట్ భూమి ఉంది ఆ గవర్నమెంట్ భూమి తీసుకొని ఆ గవర్నమెంట్ తీసుకొని మీ అన్ని వర్గాల పేద ప్రజలకు అందరికీ కూడా 100 గజాల జాగిపిస్తా అని చెప్తున్నా కుల సంఘాల భవనాలు కూడా అన్ని కూడా అక్కడ తీసుకొని ల్యాండ్ తీసుకొని అన్ని కుల సంఘాల భవనాలు కట్టిస్తా ఒక మంచి ఫంక్షన్ హాల్ కట్టిస్తా మీ తెల్లాపూర్ మున్సిపాలిటీకి గుడ్ మార్నింగ్ పడాంచేర్ అనే కార్యక్రమం పెట్టుకొని మీ కాలేజీలు భవిష్యత్తు ఇక్కడున్న నిరుద్యోగుల పిల్లలకు అందరూ కూడా గుడ్ మార్నింగ్ ప్రోగ్రామ్ లో మీ అందరికీ కూడా మీ ట్రైనింగ్ సెంటర్స్ ఇప్పించి ప్రతి ఒక్కరికి టాలెంట్ ప్రకారం వాళ్ళకు ఉద్యోగాలు ఇప్పించి జాబ్ మేళ పెట్టిస్తా అని చెప్తున్నా ప్రతి 6 నెలలకు ఒకసారి ఇక్కడ ఉన్న ఇండస్ట్రీలతోటి ఇక్కడ ఉన్న కంపెనీ వాళ్ళతోటి మాట్లాడి మా స్థానికులకు అందరూ కూడా ఉద్యోగాలు రావాలి మా పిల్లలు ఆర్థికంగా ఎదగాలి అని చెప్పి ఆలోచించి చేస్తా మహిళా సంఘాలకు కూడా చెప్తున్నా అక్కలారా చెల్లరాలా ఈరోజు మన ఓటు గురించి మనల్ని ఏ పార్టీలో గెలిచినా అక్కడికి వెళ్ళి వాళ్ళ మీటింగ్ లో కాగానే మహిళా సంఘాలను తీసుకొని కూర్చోబెడుతున్నారు అక్కడికి పోయినాక మనకి ఏమన్నా చేస్తారు మహిళా సంఘాలకు మనతో కరోనా వస్తే మనతో సేవలు చేపిస్తారు మన ఊళ్ళో ఏమైనా సర్వే చేయాలన్నా మనతో పని చేస్తారు కానీ ఈ నీలమ్మదు ముద్రాజ్ గెలిస్తే మహిళా సంఘాలకు చెప్తున్నా మీ అందరు కూడా స్వయం ఉపాధి కలిగించుకునేటట్టు మీరే ఉపాధి చేసుకున్నట్టు మీ అందరు కూడా ఎమ్మెల్యే ఫండ్ నుంచి 20% అమౌంట్ మీకు ఖర్చు పెట్టి మీకు స్వయం ఉపాధి ప్రోగ్రామ్ చేపిస్తా మీరు ఆర్థికంగా నిలబడేటట్టు చేస్తా అని చెప్తున్నా మీరందరూ కూడా ఒక్కసారి ఆలోచించండి వాళ్ళు గెలిస్తే ఒక కుటుంబం గెలుస్తుంది వాళ్ళు గెలిస్తే ఒక కుటుంబం గెలుస్తుంది నీలమ్మదు గెలిస్తే పడంచెరు ప్రజలు గెలుస్తారు పడంచెరు ప్రజలు గెలవాలి